భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి చరిత్ర సృష్టించాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుండూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ తెలంగాణ ఉద్యమం కోసం నిజాయితీగా పనిచేసి పదవిని వదులుకున్న తన అన్న వెంకటరెడ్డిని గెలిపించి నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కళ్లు తెరిపించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వెంకటరెడ్డికి మద్దతుగా ఉండాలని, కాంగ్రెస్ కేడర్కు రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కోమటిరెడ్డి బ్రదర్స్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఉద్యమకారులను అవమానించిన కేసీఆర్ ఉద్యమ ద్రోహులను మంత్రులుగా చేశారని, ఎంపీ సీట్లు ఇచ్చారని దుయ్యబట్టారు రాజగోపాల్. అసలు ఎంత బాధ నాకు, ఫస్ట్ టైం గెలిపించిన ఎంఎల్ఏ చేశారు, రెండు రోజులు ఆయోగంటే ఓడిపోయారు, మూడు రోజులు మన ఎంత ఒకన్నా ఐదేళ్ళు కూడా జీవం చేసి రెండు రోజులు ఓడిపోయిన తర్వాత కష్ట పరిస్థితులు ఏమంటే కారు డ్రైవర్ పెట్టి నెలలు పెద్ద ఐదేళ్ళు ఎస్ఎంఎల్ఏ పెన్షన్ సరిపోతుంది, పెన్షన్ లేకపోతే అన్ని ఒక సాగు పిల్లలు ఎమ్మెల్యే అండి, మాజీ ఎమ్మెల్యే అండి, దాన్ని కట్టుకోవాలి అది అంటే మా ఆఫీస్ నుంచి జీతం కారు కలిపి ఐదు మళ్ళీ తర్వాత టికెట్ రాలేదు, ఎన్నో కుట్రలు చూసింది ఎందుకు టికెట్ ఇప్పిస్తాం, ఆయన టికెట్ చెప్తుంది పోటీ నీ చెప్పినా వెంకటేశ్వర సార్ ఇప్పుడు అట్లాంటి టికెట్ ఇస్తాం, మళ్ళీ తర్వాత దగ్గర దగ్గర పోయి వెయ్యి మంది బంగారు పరిసర కాస్ట్ చేసి అభివృద్ధి చేసినాం, అది అనేది వెంకటరావు గెలిపిస్తాం ఏం చేసి అనుకుంటే